నదిలో కుక్క. ఒకరోజు దయగల కటికవాడు ఒక పెద్ద ఎముక ముక్కను ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. ఆ ముక్కతో కుక్క వంతెనపై వెలుతూ నదిలో నీటిని చూసింది. ఆ నీటిలో పెద్ద ఎముకను నోట కరిచి పట్టుకున్న ఇంకో కుక్క కనిపించింది. దానికి ఏం తెలుసు అది తన ప్రతిబింబమని. దాన్ని చూసి అది ఇలా అనుకుంది, ఖచ్చితంగా ఇది వేరే కుక్క. అరే, ఆ కుక్క వద్ద ఎంత పెద్ద ఎముక ముక్క ఉన్నది, నాకు కూడా ఎంతో ఆకలిగా ఉంది. నేను ఆ కుక్కను గట్టిగా అరిచి బెదిరిస్తాను. అది భయపడి ఆ ఎముకను వదిలేసి పారిపోతుంది. అప్పుడు ఆ పెద్ద ఎముక నాకే సొంతమవుతుంది. ఈ విధంగా ఆలోచించి వంతెనపై గల కుక్క గట్టిగా అరవడం ప్రారంభించింది. అంతే, నోట కరచి పట్టుకున్న ఎముక నది నీటిలోకి పడిపోయింది. ఇంకేముంది, తన పేరాశ వల్ల కుక్క ఉన్న ఎముకను పోగొట్టుకొని ఆకలితో ఇంటి ముఖం పట్టింది. ఇందులో నీతి, ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమం. పావురం సహాయం. ఒక చెట్టుపై ఒక పావురం ఉండేది. దాని సమీపంలో గల పొలంలో బలిష్టమైన ఎర్ర కోడి పుంజుతో చాలా స్నేహంగా ఉండేది. ప్రతిరోజు సాయంత్రం నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు ఆకలితో ఉన్న తోడేలు పొలంలోకి వచ్చి బలిష్టమైన ఎర్ర కోడి పుంజును చటుకున సంచిలో వేసుకుని బయలుదేరింది. కోడి పుంజు తనను ఎవరైనా కాపాడుతారని గట్టిగా అరుస్తూ ఉంది. చెట్టుపై కూర్చున్న పావురము ఇదంతా గమనిస్తూ ఉంది. ఎలాగైనా తన మిత్రుణ్ణి కాపాడాలని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అది తోడేల్ని అనుసరిస్తూ వెళ్ళసాగింది. అలా వెళ్తూ 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 కొంత దూరం వెళ్ళాక తోడేలు ముందే తనకేదో దెబ్బ తగిలినట్టుగా సడన్గా కుప్పకూలిపోయి చనిపోయినట్టుగా పడిపోయింది. అది చూసిన తోడేలు ఆశ్చర్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరగా వచ్చి అది చనిపోయిందని నిర్ధారించుకొని సంతోషంగా మనసులో ఇలా అనుకుంది, ఈరోజు ఎంత శుభదినం, నా సంచిలో నోరూరించే కోడిపుంజు, ఎదురుగ్గా కండబట్టిన పావురం, ఆహా, నా మధ్యాహ్న భోజనం ఇంకాస్త రుచికరమవుతుంది అని ఆలోచిస్తూ తోడేలు సంచిని నేలపై ఉంచింది. ఎర్ర కోడి పుంజుకు సంచిని నేలపై ఉంచినట్లుగా తెలిసిపోయింది. అది సంచిలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయసాగింది. ఈలోగా తోడేలు మెల్లగా చచ్చిన పావురం దగ్గరకు వెళ్ళి దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ క్షణంలో వేగంగా తుర్రుమని పావురం ఎగిరిపోయింది. ఈ కాస్త సమయంలో సంచి నుండి ఎర్రకోడి పుంజు బయటకు వచ్చి దాని స్థానంలో ఒక రాయిని ఉంచి చెట్ల మధ్యలో దాక్కుంది. ఎగిరిపోయిన పావురాన్ని చూసిన తోడేలు నిరాశతో వెనుదిరిగి, పోనీలే, భోజనానికి నా వద్ద కోడి పుంజు ఉంది కదా అనుకుంటూ సంచిని తీసుకొని ఇంటివైపుగా బయలుదేరింది. ఇంటికి చేరగానే సంచిని విప్పి చూస్తే కోడి పుంజుకు బదులుగా రాయి ఉండడాన్ని చూసింది. నిరాశగా దిగులు పడింది. మరోవైపు ఎర్ర కోడి పుంజు పావురం ఉపాయం ఫలించినందుకు సంబరం చేసుకుంటున్నాడు. ఇందులో నీతి, భుజబలంతో గెలవలేని దాన్ని బుద్ధిబలంతో గెలవగలం. కృతజ్ఞత లేని నక్క. ఒకసారి నక్క గొంతులో ఎముక ఇరుక్కుంది. నక్క ఆ ఎముకను కక్కలేక మింగలేక ఆయాసపడసాగింది. ఎముక బయటకు రాకుంటే నక్క ఆహారం తీసుకోవడం కష్టమని, అలాగే కొన్ని రోజులు గడిపితే తను మరణిస్తానని నక్కకు బాగా తెలుసు. అప్పుడు అది ఒక కొంగ ఇంటిని చేరుకుంది. కొంగతో ఇలా అంది, కొంగబావా కొంగబావా, దయచేసి నాకు సాయం చేయవా, నీ పొడుగాడి ముక్కు నా గొంతులోకి వెళ్ళగలదు, గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను బయటకు తీ, నీకు నేను మంచి బహుమతి ఇస్తాను అని నమ్మబలికింది. నక్క గొంతును పూర్తిగా తెరచి ఉంచింది. దయగల కొంగ అతని మాటలు నమ్మింది. కొంగ తన పొడవాటి ముక్కుతో నక్క గొంతుకులోని ఎముకను తీసివేసింది. అప్పుడు కొంగ నక్కతో ఇలా అంది, నేను గొంతులో ఎముకను తీసివేశాను, నాకు ఇస్తానన్న బహుమతి నివ్వు అని అంది. నక్క, బహుమత, ఎలాంటి బహుమతి,
నీతో నేను నేను ఏ వాగ్దానం చేసిన జ్ఞాపకం లేదే అంటూ ఎంచక్క నక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న నక్కను చూసి కొంగ నిర్ఘాంతపోయింది. ఇందులో నీతి క్రూర మనస్కులు జాలిని చూపలేరు.